మహబూబ్నగర్ జిల్లా కలవకుర్తికి చేరుకున్నారు. శంషాబాద్ నుంచి నేరుగా ఇక్కడికి చేరుకున్న రాహుల్ గాంధీ కలవకుర్తి మండలం జిల్లాల గ్రామంలోని చంద్రయ్య నివాసానికి చేరుకున్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త అయిన చంద్రయ్య 2020 లో అప్పుల బాధతో పురుగుల మందు తాకి బలవర్ మరణం చెందాడు. చంద్రయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి అటు అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. శంషాబాద్ నుంచి నేరుగా ఇక్కడికి చేరుకున్న రాహుల్ గాంధీ కల్వకుర్తి మండలం జిల్లాల గ్రామంలోని చంద్రయ్య నివాసంకు వెళ్లారు. కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త అయిన చంద్రయ్య 2020 లో అప్పుల బాధతో పురుగుల మందు తాగి బలవన్ మరణం పొందాడు. ఇక చంద్రయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, వైపు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని మొదట చెప్పేటప్పటికి కల్వకుర్తి నియోజకవర్గంలో సంఖ్య 2.5 బహిరంగ సభలో పాల్గొనాల్సింది. ఆయన కల్వకుర్తి మండలం సంబంధించి జిల్లల గ్రామం ఈ జిల్లల గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త సీనియర్ కార్యకర్త చంద్రయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. 2020 లో 3 ఇయర్స్ బ్యాక్ చనిపోయిన ఆ చంద్రయ్య గ్రామాన్ని విజిట్ కూడా చేయడం జరిగింది. వాటి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే భోజనం చేశాడు. అయితే ఆ తర్వాత చంద్రయ్య అప్పుల బాధతోటి ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి అతనికి వ్యవసాయ పొలం ఏంటి, ఆయన అప్పుడు అప్పుల బాధ కారణానికి ఏ వ్యవసాయ పంటలు వేశారు, కారణానికి ఇప్పుడు ఏ వ్యవసాయ పంటలు వేశారు, ఆ భూమి ఏంది అనేది కూడా స్వయంగా తానే చూస్తాను అంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పడంతో కుటుంబ సభ్యులు స్వయంగా వారి దాదాపు 10 ఎకరాల వరకు కూడా కౌలుకు తీసుకొని కూడా ఆయన పంట సాగు చేసే పరిస్థితి అయితే ఆ కౌలుకు తీసుకున్న సందర్భంగా దాదాపు అంతా ఆ టైంలో 2020 లో పత్తి వేసి చాలా వరకు లాస్ అయిన పరిస్థితి ఉంది. సో పత్తి లాస్ కారణంగా ఆయన పురుగు మందు తాగి ఆత్మహత్య చేస్తున్నారు. సో కౌలు రైతులకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని ఒక ఇంటెన్షన్ అంటే ఇండికేషన్ జనంలోకి పంపడం కోసమే రాహుల్ గాంధీ ఒక ఈ ఎజెండా ప్రచారాస్త్రాన్ని ఇస్తున్నారని మనం చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే ఇది చంద్రయ్య లాంటి వ్యక్తులు చాలా మంది తెలంగాణలో కౌలు రైతులు కూడా చాలా మంది ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది. కాబట్టి అలాంటి కౌలు రైతులు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి వారి కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే అండగా నిలుస్తుందని ఒక ఇండికేషన్ ఇవ్వడం కోసమే ఈరోజు ఈ రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పుకోవచ్చు. అయితే రైతు బంధువు లాంటి అంటే రైతుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే రైతు బంధు లాంటి తీసుకొచ్చినప్పటికీ కేవలం భూమి ఉన్న రైతులకు మాత్రమే లాభం జరుగుతుంది. అయితే భూమి లేని రైతులు కౌలు తీసుకొని పనిచేసే రైతులకు లాభం చేకూరట్లేదు. కాబట్టి ఈ ఎజెండా తోటి ఈ అంశం తోటి ముందుకు తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేశారు. సరిగ్గా 2 గంటల విభాగం అంటే దాదాపు 1:30 మధ్య జిల్లాల గ్రామానికి చేరుకున్న రాహుల్ గాంధీ దాదాపు 40 నిమిషాలకు పైగా ఆ నివాసంలోనే గడిపారు. వారితో కుటుంబ సభ్యులతో భోజనం చేసి ఆ కుటుంబ సభ్యులతో ఆ నివాసంలో కేవలం పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలుపు నేత భట్టి విక్రమార్క, చాలా తక్కువ మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ వీళ్ళు మాత్రమే ఆ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ బయటకు వస్తూ గ్రామంలో కొంతమంది వృద్ధాప్య పెన్షన్ దారులు ఉన్నారు, వారితో కూడా ముచ్చటించడం జరిగింది. ప్రస్తుతం గతంలో కాంగ్రెస్ హయాంలో పెన్షన్స్ ఈ విధంగా శాచురేషన్ పద్ధతి ఇవ్వడం కానీ ఇప్పుడున్న పద్ధతి పెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని కూడా వారితో ముచ్చటించడం జరిగింది. ప్రధానంగా ఆ పెన్షన్ దారులకు సంబంధించి కూడా ప్రస్తుతం 2000 వస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 4000 రూపాయల పెన్షన్ ఇస్తుందంటూ కూడా వారికి ఒక భరోసా కల్పించడం జరిగింది. వారితో కూడా ముచ్చటిస్తూ ప్రస్తుతం బాగా ధరలు పెరిగిన నేపథ్యంలో వారికి కూడా భరోసా కల్పిస్తామంటూ కూడా చెప్పారు. సో మొత్తం మీద ఈ గ్రామం చిన్న గ్రామం, కల్వకుర్తికి కేవలం ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటుంది, బహిరంగ సభకు దగ్గరగా ఉంటుంది. బహిరంగ సభకు పాల్గొనాల్సిన టైం కు కాస్త టైం ఉన్న నేపథ్యంలో ఈ వినూత్నమైన రీతికి రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రచారానికి వచ్చినా ఇలాంటి డిఫరెంట్ కార్యక్రమాలు అయితే ఆయన
చేపడతారని ప్రధానంగా మొదటి విడత ప్రచారానికి వచ్చిన సందర్భంగా కూడా మనం చూడొచ్చు రోడ్డు మధ్యలో టీ స్టాల్స్ దగ్గర గానీ సామాన్యమైన కుటుంబ నేపథ్యంలో వారి దగ్గరికి వెళ్ళడం కానీ అదేవిధంగా సింగరేణి కార్మికుల దగ్గర కూడా వెళ్ళి వారితో ముచ్చటి ఇస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారితో మాట్లాడుతూ వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. సేమ్ యాజ్ ఇస్ గా మళ్ళీ రెండో విడత ప్రచారంలో భాగంగా వచ్చిన సందర్భంగా కూడా ఈ రోజు కూడా ఒక సామాన్యమైన నిరుపేద రైతు కుటుంబానికి కూడా రాహుల్ గాంధీ రావడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్త ఆయన ఒక సామాన్యమైన రైతు కుటుంబం స్వయంగా పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్త కుటుంబం కాబట్టి వారికి భరోసా కల్పించి ఇలాంటి వారికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అండగా ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది.